అసలు ముందు తన తోటి మిత్రుడికి ఒక ఆపద వస్తే ఈ ఛాతి అడ్డం పెట్టే ధైర్యం ఎవరికుందండి? చెండత రుజ్యమమ్ము దిగజర్చగా సైమను నాయకత్వముందుండిన సంఘమంపగ మహోద్యమకారులు ఎదిర్చిరి అందునొక్కండు ఒక్కండు ఒక్కండు అతడు అంధ్రకేశరి ప్రకాశము పంతులు గర్జ చేసి రారండు రా కాల్చుకుండని ఉరమ్మును చూపే అదెంత ధైర్యమో. ఆ ప్రకాశం పంతులు సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క మూర్తి. సైమన్ కమిషన్ పంపిస్తారా, మాకేం చేయాలో మీరు తెలుస్తారా, మా వాళ్ళు ఎవరు లేరు ఇందులో, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మాకు నిర్ణయిస్తారా, మాకు స్వాతంత్రం ఇవ్వాలా, ఒక్కలేదు. ఏదైనా ఒక విషయాన్ని ఒక జాతికి నిర్ణయించాలంటే ఆ జాతికి సంబంధించిన వాడు అందరూ ఒక్కడైనా ఉండడండి, ఎవరో మూడు ముగ్గురు దొంగల ముఠాలాగా మూడు ముక్కల ఆటలాగా తేల్చేస్తారా వ్యవహారాన్ని. ఆ రాష్ట్రానికి సంబంధించిన మనుషులు ఎవరు ఉండరా అందులో, వాళ్ళెవరు ఏం మాట్లాడడానికి లేదా? తెలుగు రానివాడే తెలుగు వాళ్ళ భవిష్యత్ తెలుస్తాడా? దేశంతో సంబంధం లేనివాడు దేశం భవిష్యత్ తెలుస్తాడా? అందుకని ఎదిరించాడు ఆంధ్రకేశరి ప్రకాశం పంతులు సైమన్ కమిషన్ని. గో బ్యాక్ అనడంతే చంపారు ఒకడిని, ఆ శవం తీసుకుని కడుతున్నాడు ఆయన మావాడు. మరి పిరికి ప్రభుత్వాలు కాదు కదా, తలకాయలు నరికేసినా సరే సందులు చేసుకుంటాం, కరచాలనం చేస్తాం, రష్యా వెళతాం, కాశ్మీర్ వెళతాం, వెళ్ళి గోతురేకి వెళ్ళండి. పిరికి ప్రభుత్వాలు కాదు, మా సోదరుడు, నా కొడుకు లాంటి వాడు, వాడి మృతదేహం మీద నాకు అధికారం ఉంది, నేను తీసుకుంటా, అంటే కనిపిస్తే కాల్ చేస్తాం, కాల్చుకో, ఏమాత్రం కాలుస్తావో, నేను చచ్చినా ఆ మృత శరీరం వాడి భార్యకు అందాల్సిందే అని టంగుటూరు ప్రకాశం పంతులు ముందుకెళ్ళాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని కాపాడడానికి ముందుకెళ్ళాడు. దేవుడు కాబట్టి దానికి ఏదో విశేషం ఉంది కాబట్టి ఆయన బతికి ఉండొచ్చు, బతుకుతాననే ధైర్యంతో కాదు, ఇక్కడ కాపాడడం మన కర్తవ్యం అంతే, బతికితే భీష్ముళ్ళ బతకాలి, పోతే అభిమన్యుళ్ళ పోవాలి.